హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టీస్ రుచులు ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చని మనం రెగ్యులర్గా అవుట్ సైడ్ తెచ్చుకొని తింటాం కదా అలా కాకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్టు అలాగే రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారము స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోరు వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి విధంగా వేసుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నా ఇది ఆప్షనల్ మాత్రమే కలర్ కోసమే విధంగా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని దాన్ని సైడ్ని పెట్టుకోవాలి నేను రైస్ కూడా సోక్ చేసి పెట్టుకుంటున్నా వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి దీన్ని సోక్ చేసి కుక్ చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసింది ఒక టెన్ మినిట్స్ సైడ్ని పెట్టుకున్నాను అలాగే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఆనియన్ క్యాబేజీ తర్వాత నేను ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి బాగా ఫ్రై అయినాక వీటిని తీసుకొని సైడ్ని పెట్టుకుందాము ఈ విధంగా మొత్తము ఫ్రై చేసుకున్న తర్వాత మరో కడాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టే ఈ ఎగ్ని ఫ్రై చేసుకోవాలండి నేను టూ ఎగ్స్ వేసుకుంటున్నాను అలాగే ఎగ్స్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయింది ప్లేట్లోకి తీసుకొని సైడ్ని పెట్టుకోవాలి అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకున్నాను ఒక గుప్పెడు క్యారెట్ పొడవుగా కట్ చేసుకున్న వేసుకున్నా అలాగే ఒక గుప్పెడు బీన్స్ కట్ చేసుకొని వేసుకున్నా అవి బాగా ఫ్రై అయినాక ఒక హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసి వేసుకున్నాను అలాగే వైట్ క్యాబేజీ రెడ్ క్యాబేజీ కూడా కట్ చేసి పొడవుగా కట్ చేసి వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా మనం అన్నిట్లో సాల్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఈ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక నేను ముందుగా రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను కదా ఆ రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను రైస్ని యాడ్ చేసినాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని అలాగే చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ ఎక్కువ తినేవాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మీకు కూడా నచ్చిందా అలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్